తిరుపతి లో రోడ్ షో నిర్వహిస్తుండగా తమపై రాళ్ల దాడి జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేయడం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. చంద్రబాబు రోడ్ షోపై రాళ్ల దాడి జరగలేదని వెల్లడించారు. తిరుపతి పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికల్లో సానుభూతి ఓట్లు పొందడం కోసమే ఈ ఎత్తుగడ వేశారని ఆరోపించారు. ఓటమి భయంతోనే చంద్రబాబు రాళ్లదాడి నాటకాలకు తెరలేపారని వివరించారు. వైసీపీ నేతలపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని, రాళ్లదాడి చేయాల్సిన అవసరం వైసీపీ నేతలకు లేదని ఆమె స్పష్టం చేశారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తిరుపతి బరిలో వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని సుచరిత ధీమా వ్యక్తం చేశారు. పోలీసులు ఎంక్వైరీలో చేసినప్పుడు అసలు రాయి ఎక్కడ నుండి వచ్చింది, అసలు ఆ ప్రాంతానికి సంబంధించి అట్లాంటి రాళ్ళు కూడా లేవని చెప్తున్నారు. కావాలని చెప్పేసి ఈరోజు ఘోర వైఫల్యం చెందుతాము, దాన్ని నుండి తప్పించుకోవడానికి ఏదో ఒక వంక చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అలాంటి రాళ్ళు విసిరారనో లేదంటే ఇంకొక కారణాల్లో ముందుకు తీసుకొచ్చి సానుభూతి పొందాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా గానీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ శాంతి భద్రతలు కాపాడాలని చెప్పారు. సొంత పార్టీ వాళ్ళు చేసినా అలాంటి వాటిని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంకరేజ్ చేయరు. అసలు మా పార్టీ శ్రేణులు రాళ్లదాడి చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే ఒక గొప్ప మెజారిటీతో అక్కడ మా అభ్యర్థి గెలవబోతా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో కావాలని చెప్పేసి రూట్ మార్చి రాళ్లదాడులు చేసి ఏదో ఒక అలజడులు సృష్టించాలనేటువంటి అవసరం మా పార్టీకి అసలు లేదు. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సంక్షేమాన్ని అందుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రేపు పెద్ద ఎత్తున ఓట్లు వేసి మా అభ్యర్థిని గెలిపించబోతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఏదో ఒక విధంగా సానుభూతి పొందాలి, ప్రజల డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశం తప్పితే ఎక్కడా కూడా దాడి జరిగినటువంటి దాఖలాలు లేవు. వైఎస్ వివేకానంద హత్య కేసులో ఇప్పటికే సిబిఐ దాదాపు 3 సార్లు దర్యాప్తు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం పోలీస్ యంత్రాంగం సపోర్ట్ చేయకపోవడం వల్ల ఇన్నిసార్లు దర్యాప్తు చేయాల్సి వస్తుందని భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంటే పోలీస్ యంత్రాంగం సపోర్ట్ చేయట్లేదా సిబిఐ? ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పిన తర్వాత పూర్తి స్థాయిలో సిబిఐ పరిధిలోనే ఉంటుందండి. దానికి రాష్ట్ర పోలీస్ యంత్రాంగం పాత ఎంక్వైరీలు అంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అప్పుడు విచారణ చేశారు. తర్వాత దాన్ని పూర్తిగా సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. గతంలో దర్యాప్తు చేసినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో అడిగితే పూర్తిగా పోలీస్ శాఖ సహకరిస్తుంది. కానీ సిబిఐ దర్యాప్తులో వేరొకళ్ళు వేలు పెట్టడం అన్నది సమంజసం కాదు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాన్ని సిబిఐకి అప్పచెప్పమనగానే వెంటనే సిబిఐకి ఇచ్చేశారు. ఇప్పుడు ఆ పరిధిలో వాళ్ళు ఒక్కసారి కాదు, 3 సార్లు కాదు, 10 సార్లు అన్న అవసరాన్ని బట్టి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. వైఎస్ వివేకానంద కుమార్తె కూడా ఇప్పటికే ఢిల్లీ వెళ్ళేసి మాకు ఇక్కడ సిబిఐ కూడా సహకరించలేదు అని చెప్పేసి భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆల్రెడీ సిబిఐని కూడా అక్కడ కలిసింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సిబిఐకి సిఫార్సు చేసి లేఖ రాసే అవకాశం ఉందా వేగవంతంగా దర్యాప్తు కొనసాగించాలని? ఇప్పుడు ఖచ్చితంగా అండి, నేను ఇప్పుడు ప్రచారంలో ఏం చేస్తున్నారు, సొంత బాబాయ్ కేసునే మీరు దర్యాప్తు చేయటం లేదు అంటున్నారు. సెంట్రల్ గవర్నమెంటే ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది సిబిఐ దర్యాప్తు. మరి వేగవంతంగా పూర్తి చేయమని అక్కడ నుండి పూర్తి స్థాయిలో మరి బీజేపీ వారు జనసేన ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఆదేశాలు అక్కడ నుండి ఇప్పించి తొందర త్వరితగతిని పూర్తి చేయమని మేము కోరుకుంటుంది. నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ఉంది. పర్యటనలో మీరు కలిసి వివరాలు వెల్లడించే అవకాశం ఉందా దర్యాప్తు వేగవంతం చేయమని? మీరు ఒక హోమ్ మినిస్టర్గా రాష్ట్రంలో ఉన్నారు అండ్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ వస్తున్నారు. ఖచ్చితంగా అండి.